అనర్హత వేటుపై స్పందించారు రాహుల్ గాంధీ. తాను భారతదేశ స్వరం కోసం పోరాడుతున్నానని అన్నారు. ఎంతవరకైనా వెళ్ళడానికి తాను సిద్ధమన్నారు రాహుల్ గాంధీ. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రాహుల్ అనర్హత వేటుపై చర్చించనున్నారు నేతలు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు న్యాయ పోరాటం చేస్తామని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్తున్నారు. అంతేకాదు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. రెండువేల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దేశంలో దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ అని ఎందుకుంటుందని అన్నారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కోర్టును ఆశ్రయించగా సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే వెంటనే బెయిల్ పొందారు రాహుల్. మరోవైపు ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడడంతో ఎంపీగా అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇందుకు అనుగుణంగా లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. సూరత్ కోర్టు తీర్పు ప్రకారం లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించింది లోక్సభ సచివాలయం. మరోవైపు లక్షద్వీప్కు చెందిన ఎన్సీపీ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ను ఓ హత్యాయత్నం కేసులో స్థానిక కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎంపీ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారించిన న్యాయస్థానం తీర్పు అమలును నిలిపివేసింది. తర్వాత ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో ఆయన భవితవ్యం ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అంటూ కామెంట్ చేశారు కేసీఆర్. మోదీ పాలన ఎమర్జెన్సీని ముంచిపోతోందని అన్నారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బీజేపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని అన్నారు సీఎం కేసీఆర్.